एसीपी की నేను మీకు ఈ రోజున మిమ్మల్ని మీరు మమ్మల్ని యుద్ధానికి రమ్మని పిలిచారు. నేను అడగల, మీరు నన్ను కవ్వించారు, మీరు నన్ను పిలిచారు, మీరు మా వాళ్ళ మీద కర్రలతోటి మేకులు గుచ్చి మా వాళ్ళని తలకాయలు పాల్గొట్టారు. మీరు మా ఆడబిడ్డల ఒంటి మీద చెయ్యేశారు. మీరు మా నాయకుల మీద, మా మధుసూదన్ రెడ్డి గారు నాయకుల మీద మీరు అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు దళితుల మీదే మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెట్టే స్థాయికి మీరు వెళ్ళిపోయారు. ఇక మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి పంపించేయాల్సిన సమయం అయితే ఆసన్నం అయిపోయింది. మీరు వైసీపీ నాయకత్వానికి నేను సవాల్ విసురుతున్నా, రండి. మీరు నా గురించి ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. ఛాలెంజ్ ఇస్తున్నా మీకు, చేసుకోండి. దమ్ముతో మాట్లాడుతున్నా. సినిమాలు ఆపుతారండి, ఆపుకోండి, చెప్తా ఆపుకోండి. మిమ్మల్ని భవిష్యత్తులో మీకు ఉంటుంది, మీరు కాలేండి. యుద్ధానికి మీరు పిలిచారు, మీరు నేను కవ్వించలా. కాకినాడలో మీ ఎమ్మెల్యే మా ఆడబిడ్డల మీద దాడి చేశాడు, మేము అడగల, మేమేమి వల్ల మీరు పచ్చి బూతులు తిడితే మమ్మల్ని లాక్కొచ్చారు, ఏంటని ప్రశ్నిస్తాం, మా మీద దాడి చేశారు. ఇలాంటి దాష్టికాలు ఒకటి కాదు, అనంతపురం జిల్లా నుంచి మన శ్రీకాకుళం వరకు మీరు అందరినీ మమ్మల్ని ఇబ్బంది, మా కార్యకర్తని, మా జన సైనికుడిని నిర్దాక్షిణ్యంగా ఆత్మహత్య చేసుకుని చేశారు. మీ ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నేను మర్చిపోలా. ప్రజాస్వామ్యబద్ధంగానే మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలి, మిమ్మల్ని ఎలాగా లొంగదీసి కింద కూర్చోబెట్టాలి మాకు తెలిసిన వాళ్ళని గుర్తుపెట్టుకుని మీకు యుద్ధం సైజు ఎలా కావాలో కోరుకున్నామా, ఎలా కావాలి మీకు యుద్ధం, చాయిస్ ఈజ్ యువర్స్. జనసేన అని గుర్తుపెట్టుకోండి. మీకు వైసీపీ వాళ్ళకి చెప్తా ఉన్నా, మీ నాయకత్వాన్ని కూడా చెప్తున్నా, మీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా, ఒక ముగింపు మాట చెప్పబోయే ముందు ఒక మాట చెప్తాను. వైసీపీ 2018లో చాలామంది వైసీపీ మద్దతుదారులు, చాలా పెద్దలు, ఫార్మాస్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, 3-4 సంవత్సరాలు పార్లమెంటేరియన్స్ కానీ, ఓహ్ మా వాడికి జయవయ్యా అన్నారు. మీరందరూ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈరోజు నా సభాముఖం తెలియజేస్తున్నాను, మనవాడు మనవాడు అనుకుంటే సరిపోదు, మనవాడికి గుణం ఉందా లేదా అని కూడా మీరు గుర్తించాలి, మీరు మర్చిపోకండి. గొడ్డలిలో దూరిన కర్ర కులాన్నంతా కొట్టేస్తుంది, అది కూడా మర్చిపోకండి. కులం ప్రధానం కాదు, గుణం ప్రధానం. మీరు ఎవరిని సపోర్ట్ చేసి తీసుకొచ్చారో ఆ వ్యక్తి ఈరోజున ఆంధ్రప్రదేశ్ని విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ పాపంలో బాధ్యత మీకు కూడా ఉంది, మర్చిపోకండి, మర్చిపోకండి, మీ అందరికీ ఉంది. 2000 ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి మీరు కూడా కూర్చొని, పెద్దలందరూ కూర్చొని, కొంతమంది మీరు మాకు బంధువులు కూడా, మా అన్నయ్య గారి తరఫున మీరందరూ కూర్చొని మీరు చేసిన ఈ తప్పుని ఎలా సరిదిద్దుకుంటారు మీరు కూడా ఆలోచించుకోకపోతే తప్పు చేసిన వాళ్ళు అయితే. ఎందుకంటే నేను ఇంకొకసారి చెప్తున్నాను, నీకు మించి ప్రత్యేకించి మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటి నుంచి కూడా మీ ఇల్లు ఎంత దూరం, మర్చిపోదు దయచేసి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, గుణప్రధానంగా వెళ్ళండి, కులప్రధానంగా వెళ్ళకండి. ఎందుకంటే నేను నిజంగా నా కులప్రధానం అయితే ఈ రోజున నేను నిజంగా కాపులు అయితే నా కాపులే ఓటు వేయాలి, కాపు నాకు అందరూ ఓటు వేయలేదే. అందుకని కులప్రధానం కాదు ఇక్కడ, గుణం ప్రధానం, గెలుపు ప్రధానం.
నేను మనందరం ఒకటే వేడుకుంటా ఉన్నా అణగారిన ఏ వర్గాలకైతే అధికారం లేదో ఇప్పటిదాకా వహించిన నాయకత్వం వహించిన పాలక వర్గాలను గౌరవిస్తూనే మిగతా కులాలని అందలవికించాలని నేను కోరుకుంటున్నాను మిగతా జాతుల్ని మిగతా మతాల్ని సముచిత స్థానంలో ఇవ్వాలని కోరుకుంటూ ఒకటే మాట నేను ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు రాజకీయాలు ఇప్పటిదాకా నేను ముగింపు మాటలకు చెప్తాను ఇప్పటిదాకా నేను ఒక సోషల్ యాక్టివిస్ట్లా పనిచేశాను ఒక రాజకీయ నాయకులా ప్రవర్తించలేదు ఎప్పుడు ప్రవర్తించలేదు రాజకీయం మొదలు పెడదాం గుర్తుపెట్టు మీకు ఒకటే ధైర్యం ఇస్తున్నాను మీ అందరికీ ఇక్కడ ఉన్న వారందరికీ టీవీలో వీక్షించే వారందరికీ నా మద్దతుదారులకి నన్ను దీవించే వారందరికీ నేను చాలా సంవత్సరాల క్రితం నా తుపాకీ ఇచ్చేసాను నా గన్ ఇచ్చేసాను చాలామందికి తెలియదు కదా ఎందుకు ఇచ్చేసాను ఇప్పుడు చెప్తాను చిరంజీవి గారు బయటికి వస్తే చాలా రాజకీయ ఈ సమతుల్యతలు దెబ్బతింటాయని చెప్పి అందువల్ల మీ మీద దాడులు చేయబోతున్నారని చెప్పి మీ మీద ఇట్లాంటి ఇప్పుడు నేను చూశారు కదా నిన్న మొన్న అలాంటివి చేయబోతున్నారని చెప్పి ఎప్పుడు చెప్పారండి 2005లో చెప్పారండి నాకు ఇది అపెండిక్స్ ఆపరేషన్ నేను హాస్పిటల్లో కూర్చుంటే నన్ను ఎవరు చూడడానికి ఒక పెద్ద అధికారి ఒక ఆయన చెప్పారు విన్నా ఏముంటాయండి సమస్యలు మేమేమి దందాలు దోపిడీలు చేయలే మర్డర్లు చేయలే ఇంకేముంటుంది మాకు ఏదో ఒక డొమెస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి ఎవడింట్లో వాళ్ళు ఏమన్నాయి చూసుకుంటాలేనా కాకపోతే సున్నితమైన మనుషులు కదా ఈ మధ్యతరగతి మనుషులం కదా మనం కబుకి మధ్యతరగతి మనుషులం కదా మన ఊళ్ళో మన గుండాలు లేరు కదా మన మన అండగా లేక భయం వేస్తే ఎలా ఎలా అది 2008లో జరిగేటప్పటికీ నాకు ఒకటే అనిపించింది ఇలాంటి స్థాయి వ్యక్తికి కూడా ఇది జరిగితే మా మీద కూడా మీరు దాడి చేస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి అందుకే నేనేం చేశానండి ఏంటి వీళ్ళందరితో పోరాటం చేయాలంటే ఏం చేయాలి ప్రాణ భయమే కదా ఆస్తి అన్ని పక్కన పెట్టి ప్రాణం చంపేస్తారేమో అంటే సో నా సిగ్నల్గా నేను నా సిగ్నిఫికెన్స్ దేనికి తుపాకీ నేను ప్రాణరక్షణ కొనుక్కుంటాడు తుపాకీ ఎవడైనా నాకు ప్రాణరక్షణ అవసరం నా తుపాకీ ఇచ్చేసాను వదులుకున్నాను అంటే నేను ప్రాణాన్ని తెగించునని చెప్ప నేను ప్రాణం మీద మమకారం లేదని చెప్తున్నాను ఓటమి భయం ప్రాణ భయం లేనివాడిని యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నవాణ్ణి కడదాకా పోరాడేవాణ్ణి ఒక్కసారి ఏ రాజ్యాంగం అయితే మనల్ని ఇలా కూర్చోబెట్టి మనకు హక్కునిచ్చిందో ఈ సర్వసత్తాక భారత రాజ్యాంగానికి తల్లి భూమి భారతికి వందనాలు తెలుపుకుంటూ